నేరాల నియంత్రణలో ప్రధాన భూమిక పోషిస్తున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని గోదావరి కని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు పిలుపునిచ్చారు. గోదావరి కని ఐబీ కాలనీ హనుమాన్ గుడి దగ్గర బీ గెస్ట్ హౌస్ వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రాగా సోమవారం ఆ కాలనీలో మహిళలు జమ చేసిన డబ్బులతో 5 సీసీ కెమెరాలను కొనుగోలు చేసి ఆ ఏరియాలో అమర్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరాలను పసిగట్టడంలో సీసీ కెమెరాలు చాలా దోహదపడుతున్నాయని ఇటీవల జరిగిన దొంగతనాలు నేరాలను సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి ఏరియా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి ఏరియాలలో సీసీ కెమెరాలను అమర్చుకోవడం వలన దొంగతనాలు ఆకతాయిల ఆటలను అరికట్టవచ్చని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రతి ఏరియాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ రోజున ఐబీ కాలనీలోని బీ గెస్ట్ హౌస్ దగ్గర కొంతమంది మహిళలు సీసీ కెమెరాల గురించి ముందుకొచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా సీసీ కెమెరాల గురించి డబ్బులు కలెక్షన్ చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని దొంగతనాలు జరిగింది. జిఎం కాలనీలో కూడా కొంతమంది సీసీ కెమెరాలు పెట్టుకోవడం వలన అందులో జరిగే కొంతమంది దొంగలు సీసీ కెమెరాల కారణంగానే దొరికారు. ఈ ఏరియాలో కూడా పౌరోజ్ కాలనీ కానీ ఐబీ కాలనీ కానీ ఉదయనగర్ కానీ ఈ ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. కానీ సీసీ కెమెరాల లోటు అనేది ఉంది. ఈ ఏరియాలో అందరూ సింగరేణి ఎంప్లాయీసే ఉన్నారు, క్వార్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మహిళా మనల లాగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎవరి ఏరియా వాళ్ళు కాపాడుకొని సెక్యూరిటీ విజన్లో జోన్గా వాళ్ళ కాలనీలు ప్రకటించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఎక్కువ కాదు, ఇంట్లో ఒక రోజు ఖర్చు తగ్గించుకుంటే 1000 రూపాయలు 2000 రూపాయలు ప్రతి ఇల్లు కూడా కలెక్షన్ చేసుకున్నట్టుంటే సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది 24 అవర్స్ మనకు రక్షణ ఇస్తుంది. కొంతమంది జులైల ద్వారా కానీ లేకుంటే ఏదైనా వెహికల్స్ పోవడం కానీ వెహికల్స్ అద్దాలు బాగా కొట్టడం కానీ గీతలు పడడం కానీ ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ దొంగతనాలు కానీ జరిగిన ప్రతి ఒక్కటి కూడా మన సీసీ కెమెరా అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే మహిళల విధంగానే ముందుకొచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ కార్యక్రమంలో 2 సీఐ ప్రసాద్ రావు, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ సంజీవ్, హెడ్ కానిస్టేబుల్ సత్యం, హేమసుందర్ మరియు కాలనీ మహిళలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.